దీంతో మీరు చూస్తే గ్రామాల్లో అనేక వసతులు చేశాం, సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైనేజీలు కట్టాం, వీధి దీపాలు చేశాం, గ్రామ స్వరూపాలే మార్చాం. 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్డు ఎందుకు వేసామంటే, గ్రామాలు ఒక ఎక్కడ చూసినా మురికి కుంపలుగా మారిపోయి ఉంటే ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మనం ఆ రోజు 25,000 కిలోమీటర్లు వేసాం. ఇంకొక పక్క జాతీయ అవార్డులు, 100 అవార్డులు వచ్చాయి పంచాయతీలకి. ఈ మధ్యకాలంలో ఒక్క అవార్డు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకొక పక్కన 27 లక్షల ఎల్ఈడి బల్బులు పెట్టాలనుకున్నాం, దానికి ఆటోమేటిక్గా కూడా సెన్సార్లు పెట్టాం. అప్పటికే ఈ 18కి మనం చూస్తే 21 లక్షల బల్బులు కూడా ఎస్టాబ్లిష్ చేశాం. ఎల్ఈడి బల్బులు అనగానే ఎనర్జీ సేవింగ్, ఇది దీనివల్ల 11,138 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎనర్జీలోనే ఆదా వచ్చింది ఒక్క ఎల్ఈడి బల్బుల వల్ల. ఇంకో పక్క 2,115 పంచాయతీ భవనాలు కట్టాం, 5,885 అంగన్వాడీ భవనాలు కట్టాం, గ్రామీణ నీటి సరఫరా కోసం 8,214 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, దీపం కింద అందరికీ వంట గ్యాస్ ఇచ్చాం, స్వచ్ఛాంధ్ర మిషన్, స్వచ్ఛ భారత్. నేను ఆ రోజు చైర్మన్గా ఉండి ఒక రిపోర్ట్ ఇచ్చాను, భారతదేశంలో ఏ విధంగా స్వచ్ఛ భారతదేశాన్ని తయారు చేయాలనో, దానికి కావాల్సిన నిధులు అధికారాలు ప్రజల్లో స్ఫూర్తి ఏ విధంగా చేయాలని నేనే ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ ఇప్పుడు కూడా ఆధారం. దానిపైన మనం 22 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు కట్టాం, 45,000 చెరువులు. ఏ ఊర్లో చూసినా పూడికలు తీసి, హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎంత బాగుంటుందో అదేవిధంగా ఆ ఊర్లో ఆధునీకరణ సుందరీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గ్రామంలో సాయంత్రం పూట ఎక్కడా పోవడానికి వీలు లేకపోతే కనీసం ఆ చెరువు చుట్టూలు మంచి లంగ్ స్పేస్ క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరు మీకు కసోపు రెస్ట్ తీసుకుంటారనే ఉద్దేశంతో మనం చేశాం. గ్రామాల్లో చూస్తే 9,599 చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసేది తీసుకొచ్చాం, వేస్ట్ కాంపోస్ట్ అని. టౌన్స్లో వేస్ట్ ఎనర్జీకి తీసుకొచ్చాం, చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, అక్కడ కరెంట్ నుంచి కాంపోస్ట్ ఉత్పత్తి చేయడం. దీన్ని మళ్ళీ అమ్మడానికి నేను ఆ రోజు మార్క్ పెట్టి వీటింటికి అధికారాలు ఇచ్చాను. దీన్ని తీసుకోవడానికి మళ్ళా గ్రామాల్లో ట్రైసైకిల్స్ ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క గ్రామంలో నేను చూసేవాడిని, ఆ గ్రామానికి ఎంటర్ అయినప్పుడు మరుగుదొడ్లు కనపడేటివి. అప్పట్లో ఎక్కడ మీకు పొలాల్లో పంట వేసేస్తే తెల్లవారితో లేడీస్ అయితే ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు, అన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇది కరెక్ట్ కాదని, ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డు ఉండాలని ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రతి ఒక్క ఇంటికి కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ.